వర్గానికి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి రాజకీయ నాయకులు పోటీ పడుతూ ఉంటే ఇక్కడి నుంచి బరిలో దిగడానికి రిటైర్డ్ అధికారులు ఉత్సాహం చూపుతున్నారు. రిటైర్డ్ ఉన్నతాధికారులను అంతలా ఆకట్టుకుంటున్న ఆ అసెంబ్లీ సెగ్మెంట్ ఏది? వాచ్ ది స్టోరీ. గుంటూరు లోక్సభ పరిధిలోని పత్తిపాడు నియోజకవర్గానికి ఇప్పటి నుండే పోటీ మొదలైంది. ఈ నియోజకవర్గం నుండి పోటీకి రిటైర్డ్ అధికారులు క్యూ కడుతున్నారు. 2004 వరకు ఈ సెగ్మెంట్ టీడీపీ కంచు కోట. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి మాకినేని పెద్దరత్తయ్య గెలిచారు. 2004లో రావి వెంకటరమణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ సీఎం అయిన తరువాత నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం ఎస్సీలకు కేటాయించారు. ఆ తరువాత 2009లో మేకతోటి సుచరిత కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఇక్కడ నుంచి గెలిచారు. ఇక ఆ తరువాత 2014లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రావెల కిషోర్ బాబు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు. 2019లో మళ్లీ వైసీపీ నుండి సుచరిత గెలిచి రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ప్రస్తుతం ఆమె ఉన్నారు. అయితే ఎన్నికలకు 2 సంవత్సరాల గడువుండగానే మళ్లీ మరోసారి చర్చనీయాంశంగా మారింది ప్రత్తిపాడు నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగడానికి రిటైర్డ్ అధికారులు ఇప్పటి నుండే లాబింగ్ మొదలెట్టారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు టీడీపీ టికెట్పై పోటీ చేయడానికి ఉత్సాహపడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయన పంచాయతీరాజ్ శాఖ కమిషనర్గా పనిచేశారు. రిటైర్ అయిన సర్వీస్ను పొడిగించడంతో 2019 ఎన్నికల ముందు వరకు విధుల్లో కొనసాగారు. తర్వాత ఉద్యోగానికి రిజైన్ చేసి టీడీపీలో చేరిపోయారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ఇప్పటి వరకు కోడుమూరు నియోజకవర్గంలో కానీ కర్నూలు జిల్లాలో కానీ ఆయన పెద్దగా కనిపించలేదని క్యాడర్ చర్చించుకుంటోంది. ఇప్పుడు ఇదే ఈయనకు పెద్ద మైనస్ పాయింట్గా మారింది. ఇక ఈ నియోజకవర్గంపై ఆసక్తి చూపుతున్న మరో నేత మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు ఫ్యామిలీ. డేవిడ్ రాజు టీడీపీ వీడి వైసీపీలో చేరారు, కానీ టీడీపీ నేతలకు టచ్లో ఉన్నారు. పత్తిపాడు నుండి ఆయన కూతురు పిల్లి సుహితారాజ్ని టీడీపీ అభ్యర్థిగా బరిలో దించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే సుహితారాజ్, తన భర్త డాక్టర్ అశోక్ తేజ ఇద్దరూ టీడీపీ అధినేత చంద్రబాబుని కలవడమూ జరిగింది. అశోక్ తేజ తండ్రి రిటైర్డ్ జడ్జి కావడంతో వీరు గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నియోజకవర్గం నుండి పోటీకి ఆసక్తి చూపుతున్న మరో నేత మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు. రిటైర్డ్ ఉన్నతోద్యోగి అయిన రావెల ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి 2014లో టీడీపీ నుండి పోటీ చేసి తరువాత చంద్రబాబు మంత్రివర్గంలో కీలక మంత్రిగా పనిచేశారు. 2.5 సంవత్సరాల తరువాత కిషోర్ బాబును మంత్రి పదవి నుంచి తప్పించడంతో ఈయన మెల్లగా పార్టీకి దూరమవుతూ వచ్చారు. తరువాత జనసేన, ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. అయితే ప్రస్తుతం సొంత గూటికి రావడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. అయితే ఈయనపై నియోజకవర్గంలో కొంత క్యాడర్ గుర్రుగా ఉంది. పార్టీలో పదవులు అనుభవించి అధికారం కోల్పోగానే బయటకు పోయే నమ్మక ద్రోహులు మాకు అవసరం లేదంటున్నారు ప్రతిపాడు టీడీపీ నాయకులు, కార్యకర్తలు. ప్రతిపాడు టికెట్ ఆశిస్తున్న మరో నేత ఉప్పులేటి దేవీప్రసాద్. ఈయన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, పామరు మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన భర్త. ఉప్పులేటి కల్పన 2014లో వైసీపీ టికెట్పై పోటీ చేసి పామరు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే తర్వాత కొన్ని రోజులకే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పామరు నుండి టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య కుటుంబం బరిలో ఉండడంతో మరోచోట ఖచ్చితంగా అవకాశం ఇస్తామని టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఖాళీగా ఉన్న ప్రతిపాడు సీటు వైపు పడింది ఉప్పులేటి ఫ్యామిలీ చూపు. ఉప్పులేటి ఫ్యామిలీ సైతం ప్రతిపాడు నుండి పోటీకి ఇంట్రెస్ట్గా ఉన్నట్లు సమాచారం. ఇలా రిటైర్డ్ అధికారులందరూ ప్రతిపాడులో బాగా వేయడానికి తమవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. టీడీపీ అధిష్టానం ఎవరిని బరిలో దించుతుందో వేచి చూడాలి. బ్యాక్డోర్ పాలిటిక్స్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.